ఈ పొజిషన్ని బాగా ఎంజాయ్ చేశాడా? అంటే నేను ఒక పెద్ద డాన్, నన్ను చూసి మొత్తం యా చిన్నప్పటి భయపడిపోతున్నారు. నుంచి అతనికి డాన్ అవ్వాలని కోరుకుండేది. జైల్లో కూడా దావూద్ ఇబ్రాహిం అతని ఐడియల్ డాన్, వీళ్ళందరికీ చెప్పేవాడు నక్సలైట్లకి, అన్న అలా ఉండాలన్న, వాడు చూడండి మొత్తం దేశాన్ని గడగడలు ఆడిస్తున్నాడు, అలా ఉండాలి మనం ఏందన్నా ఇలా ఉన్నాం అని అనేవాడు అనమాట. సో అతనికి ఎప్పుడు ఒక డాన్ లాగా ఉండాలి, ఒక ఇది అనేది ఉంది, ఆ కోరిక ఉంది. అలాగే ప్రవర్తించేవాడు, అలా బిహేవ్ చేసేవాడు, నీట్గా డ్రెస్ చేసుకున్నవాడు, జైల్లో కూడా షూ వేసుకున్నవాడు, డ్రెస్సింగ్ బాగుండేది. అలా అతనికి ఒక లైఫ్ స్టైల్ అనేది బాగా ఇష్టం, ఫుడ్ బట్టలు కానీ అదంతా. అన్ని సంవత్సరాలు హైడ్అవుట్ ఎలా ఉండగలిగాడు? 93లో బయటకు వచ్చాడు. దానికి కారణం ఏంటంటే, అయ్యా 99లో వచ్చాడు, 93లో లోపలికి వెళ్ళాడు. 2000 అనుకోండి, 2099 చివరిలో వచ్చాడు. సో 2016 వరకు నిజంగా ఒక వండర్, పీపుల్స్ వార్ లాంటి ఒక డేంజరస్ ఆర్గనైజేషన్ ని పీపుల్స్ వార్ లో ఒకసారి హిట్ లిస్ట్ ఎక్కితే వదలరు వాళ్ళు. సీఎం మీద దాడి చేశారు కదా, అలాంటి వాళ్ళు నయీమ్ని ఎందుకు చంపలేకపోయారంటే, ఒకటి నయీమ్ జైల్లో ఉన్నప్పుడే పటేళ్ల సుధాకర్ రెడ్డి అని ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషనర్ అని ఉండేది పీపుల్స్ వార్లో, అంటే మిలిటరీ పరమైన నాలెడ్జి అద్భుతంగా ఉంది ఆయనకి. ఆయనకి వీళ్ళకేం రోజు పని ఏముంటుంది జైల్లో, రోజు క్లాసులు, మిలిటరీ క్లాసులు, ఇదంతా ట్రైన్ అప్ అయ్యాడు నయీమ్ అక్కడ. అది అంటే ఒక డేంజరస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన మిలిటరీ నాలెడ్జ్ తనకి ఎక్కింది జైల్లో ఉన్నప్పుడు. తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఇతన్ని ట్రైన్ చేసింది. ఇది వచ్చి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వ్యాస్ క్రియేట్ చేసింది. ఈ రెండు లీథల్ ఆర్గనైజేషన్స్, అంటే ఒక రెండు పవర్ఫుల్ డేంజరస్ ఆర్గనైజేషన్ అనుభవం, జ్ఞానం నయీమ్కి దొరికాయి. ఇది రేర్ కాంబినేషన్. ఇతను పోలీసులు నక్సలైట్లు కలిసి ట్రైన్ చేయడం అనేది అందరికి జరగదు, అది ఇది జరిగింది. రెండోది తన సైన్యం అంతా కూడా ఎక్స్ నక్సలైట్లే. ఒక మామూలు క్రిమినల్ కి నక్సలైట్ తేడా ఏంటంటే, వీళ్ళది వెరీ ఆర్గనైజ్డ్ ఉంటుంది, ఒక యాక్షన్ ఎవరినైనా చంపాలనుకోండి ప్లానింగ్ అంతా బాగుంటుంది. సో నయీము టెక్ మెథడ్స్ అంటారు పార్టీలో, టెక్ మెథడ్స్ అంటే టెక్నికల్ మెథడ్స్, అంటే రహస్య పని పద్ధతులు. ఒక నక్సలైట్ రహస్య పని పద్ధతుల్ని ఎలా పాటించాలి అనేది బాగా నేర్చుకున్నాడు నయీమ్. అతను 100% ఫాలో అయ్యాడు. అందుకే చాలా మంది అతన్ని దుష్ప్రచారం చేసినట్టుగా, ఉమెనైజర్ కాదు అతను, మందు అలవాట్లేదు, చాలా మంది స్మోకింగ్ లేదు. బయటికి ఆయన చనిపోయినప్పుడు ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు, అదే అది కూడా చెప్తాను, అదేందుకు చెప్తాను. సో ఈ మూడు లేవా అలవాట్లు. అయితే చిన్నపిల్లల్ని ఉమెన్ ఎందుకు పెట్టుకున్నా అంటే, ఈ టెక్ మెథడ్లో భాగంగానే చిన్నపిల్లల్ని ఉమెన్ పెట్టుకొని ట్రావెల్ చేసేవాడు, లేదా తన హైడ్అవుట్ లో కూడా వాళ్ళని పెట్టుకున్నవాడు. ఎందుకు, నక్సలైట్లు వచ్చినప్పుడు కాల్పులు జరపరు పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, అది తనకు తెలుసు. అందుకని వాళ్ళని రక్షణ కవచంగా పెట్టుకొని వెళ్ళాడు, కానీ ఇంకా ఇంకేం లేదు.